ఐర్లాండ్ తో జరగబోయే T20 సిరీస్ కోసం 17 మందితో కూడిన స్క్వాడ్ ను బీసీసీఐ ప్రకటించింది. ఈ స్క్వాడ్ లో రాహుల్ త్రిపాఠి, సంజు సాంసన్ లకు అవకాశం దక్కడంపై అభిమానులు అలాగే విశ్లేషకులు చాలా మంది ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ స్క్వాడ్ లో చోటు దక్కనందుకు ఐపీఎల్ హార్డ్ హిట్టర్ స్టార్ ఆల్రౌండర్ రాహుల్ తెవాటియా మాత్రం బాధపడ్డాడు. రాహుల్ తెవాటియా ఈ ఐపీఎల్లో అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. కొన్ని కీలక ఇన్నింగ్స్ ను ఆడి గుజరాత్ జట్టుకు విజయాలు కూడా అందించాడు. గుజరాత్ తరఫున తెవాటియా 16 మ్యాచ్లు ఆడి దాదాపు 150 స్ట్రైక్ రేట్తో 217 పరుగులు చేశాడు. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలాంటి తరుణంలో ఇంత అద్భుత ప్రదర్శన చేసినా కూడా తనకు జాతీయ జట్టులో స్థానం దక్కకపోవడంపై రాహుల్ తెవాటియా స్పందిస్తూ, అంచనాలెప్పుడు మనసుని బాధ పెడతాయని రాసి బాధపడుతున్న ఈమోజీలను పెట్టాడు. టీమిండియాలో చోటు కోసం ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో చాలా మంది మంచి ఆటగాళ్లకు సైతం స్థానం దక్కకపోవడం ఆయా ఆటగాళ్లను బాగా బాధిస్తోంది. ఇలాంటి ఆటగాళ్లకు ఎప్పుడు న్యాయం జరుగుతోందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.